హలో సార్, గుడ్ మార్నింగ్. మార్నింగ్. మణి, నా లగేజ్ కార్లో పెట్టి కార్ తీసుకుని. సార్, మే ఐ? నో నో, ఇట్స్ ఫైన్. ఓకే. కొత్త డ్రైవరా? చాలా స్టైలిష్గా ఉన్నాడు. ఇంతకీ మీ బాస్ ఎక్కడ? ఆయన సార్, మా బాస్. సారీ సార్, సిద్ధార్థ్. అత్తయ్యారా, డ్రైవింగ్ తెలుసా? యా. మీరే చేయగలిగింది నేను చేయలేనా సార్? వాట్ డు యు మీన్? అంటే మీ ఏజ్కి మీరే చేసినప్పుడు నేను. నీ ఏజ్ ఎంత? జస్ట్ 28 సార్. మైనస్ 32. మిగతా బ్యాలెన్స్ ఎవడ అకౌంట్లో వేసేవరా? వెళ్దామా? ఓకే, ప్రొసీడ్. వన్ లేడీ, 5 హస్బెండ్స్, 100 విలన్స్, 1 కన్నింగ్ ఫెలో. దట్స్ ద స్టోరీ. అవును సార్. విల్ డూ వన్ బెటర్మెంట్ బ్రో. ఓకే సార్. వన్ లేడీ, 100 హస్బెండ్స్, 5 విలన్స్, 1 కన్నింగ్ ఫెలో యాజ్ ఇట్ ఈస్. హౌ ఇస్ మై బెటర్మెంట్ అంజలి? ఒక్క చేంజ్ కూడా ఒప్పుకోను సార్. అదేనయ్యా, అదే మీతో వచ్చిన గొడవ. ఎప్పుడు మారుతారండి? వద్దు సార్, మహాభారతం అంటే ఇండియన్స్ చాలా పవిత్రంగా చూస్తారు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయి సార్. వావ్, చూసావా అంజలి ఎంత క్లారిటీగా చెప్పిందో? ఇప్పుడు నాకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే, నో చేంజ్. స్టోరీ యాజ్ ఇట్ ఈస్. లెట్ us డిస్కస్ అబౌట్ కాస్టింగ్. ఓకే సార్. ధర్మరాజ్గా నాగార్జున గారు, భీముడిగా ప్రభాస్ గారు, అర్జునుడిగా జూనియర్ ఎన్టీఆర్ గారు, నకులుడిగా నానిగారు, సహదేవుడిగా శర్వానంద్ గారు, ద్రౌపదిగా దీపికా పడుకుని. పడుకునే ఇంకా నయం కూర్చోవడం నిలబడటం అన్నావు కాదు, పడుకొని. అయినా న్యూ కమర్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారు? సార్ సార్, వాళ్ళందరూ ఇక్కడ పెద్ద స్టార్ సార్. ఓ, ఇక్కడ వాళ్ళని పెడితే రూపాయలు వస్తాయి కానీ డాలర్స్ రావు. డాలర్స్ రావాలంటే క్యాస్టింగ్ ఎలా ఉండాలో తెలుసా? ధర్మరాజు గారు డేంజర్ వాషింగ్టన్, భీముడిగా బ్రూస్ విల్లిస్, అర్జునుడిగా యాంటోనియో బ్యాండ్రన్, నకులుడిగా నికోలస్ కేజ్, ద్రౌపదిగా డెమేమో. దిస్ ఈస్ ది ఫైనల్ కాస్టింగ్. దిస్ ఈస్ ది డాలర్ పుల్లింగ్ కాస్టింగ్. ఏంటి సడన్ బ్రేక్ వేసావేంటి? హెడ్ఏక్ ఉంది సార్. హెడ్ఏక్ ఉంటే కాఫీ తాగాలి కానీ సడన్ బ్రేక్ వేస్తే తగ్గదు. అందుకే ఆగాను. అంజలి చెప్పండి సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ గెట్ మీ కాఫీ? ష్యూర్ సార్. స్టాప్ స్టాప్, వాడేదో కొత్త పెళ్ళని చెప్పినట్టు. ఇఫ్ యూ డోంట్ మైండ్ కైండ్లీ గెట్ కాఫీ అంటే నువ్వు ఊపుకుంటూ వెళ్ళిపోతావా? అది కాదు సార్, ఆయన దిగితే మనకే ప్రాబ్లం. ఎంతైనా సెలబ్రిటీ కదా. అయితే మాత్రం ఎవడు పని వాడు చేసుకోవాలి. అయ్యో, ఆయనకి మీరు అన్న మాటలకు చాలా కోపం వచ్చినట్టుంది సార్. రాని, డబ్బులు లేకుండా వచ్చేది అదే కదా. బురద బొమ్మలు కూడా బుస్ కొడతాయి. యు కీప్ క్వైట్ అండ్ సిట్ రైట్. ఓకే సార్. సార్, ఒక సెల్ఫీ సార్, ఒక సెల్ఫీ సార్ ప్లీజ్. సార్ సార్, ఆటోగ్రాఫ్ సార్ ప్లీజ్ సార్. అంజలి. ఎస్ సార్. వీడికి ఇంత ఫాలోయింగ్ ఉందా? వాళ్ళు వదిలేటట్టు లేరు కానీ నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, కొంచెం తప్పుకుంటారా? ప్లీజ్ 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 ప్లీజ్, ఆయన చాలా హెడ్ఏక్గా ఉంది. ప్లీజ్ కొంచెం తప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ మీరు రండి సార్.